జీవితం అన్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి క్షణం ఏదో సమస్య ఎదుర్కొంటూనే ఉంటాం. ఎవరికైనా అది సహజమే. కానీ నిన్ను చూసి ఎవరో ఏదో అన్నారని, నిన్ను హేళనగా మాట్లాడారని నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఆ సమస్య పరిష్కారం దొరికిద్దా? దొరకదు కదా. నిన్ను చూసి హేళనగా మాట్లాడిన వాళ్ళకి బుద్ధి రావాలి అని అంటే వాళ్ళ ముందే నువ్వు తలెత్తుకుని జీవించాలి, వాళ్ళ ముందే నువ్వు గొప్పగా ఉండాలి. ఏముందండి నోట్లో మాటేగా, నరం లేని నాలిక నాలుగు రకాలుగా మాట్లాడిద్ది అంటారు. అది నిజమే కదా. పెద్దల సామెతలు ఊరికనే చెప్పరండి. ఇలాంటి సమాజంలో మనుషులు తిరుగుతారు కాబట్టి, ఇలా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు అప్పుడు వేసిన మాటలకి ఇప్పుడు వాస్తవాలు బయటపడుతుంది. అందుకే ఎవరెన్నుకున్నా, ఎవరెన్ని మాటలు మాట్లాడినా, మన మనస్సాక్షిని మనం నమ్ముకొని మనం నిజాయితీగా ఉండగలిగి గొప్పగా బతకగలిగాము అని అంటే వాళ్ళన్నమాట వాళ్ళు వెనక్కి తీసుకొని మన ముందు తలంచుకొని కంపల్సరిగా నుంచుంటారు. ఇది సత్యం. మాట అన్నంత మాత్రాన, మనం బాధపడినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు ఏమవరు, మనం తక్కువేమైపోము. వాళ్ళ ముందు మనం ధైర్యంగా బతకగలిగాము అని అంటే గనక మనం గెలిచినట్టే. ప్రతి ఒక్క సమస్యకి ఏదో పరిష్కారం దొరికిద్ది. పరిష్కారం దొరకనప్పుడు సమస్య అనేది పుట్టదు. దేవుడు ఏదో ఒక సమస్యకి ఏదో పరిష్కారం చూపుతూనే ఉంటాడు. ఎవరిన్నన్నా పట్టించుకోకూడదు, దాని గురించి ఆలోచించుకోకూడదు. మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా విజయాన్ని సాధించాలి, మనం అన్నవాళ్ళు మనల్ని అన్నవారు వాళ్ళ మాటలకి మనం ఏ రకంగా ముందుకెళ్తే మనం విజయాన్ని సాధిస్తాము, మనం తలెత్తుకుని ఎలా బతకగలము అన్న ఒక ఆలోచనే మన మైండ్లో ఉండాలి. వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని మనం బాధపడుతూ కూర్చున్నామనంటే నిన్ను నువ్వు శిక్షించుకుంటావు, అది నీ వరకు కరెక్టు. నీ కుటుంబాన్ని కూడా బాధ పెడతావు, అది కరెక్ట్ కాదు. అందుకే ఎప్పుడైనా మన మీద మనం నమ్మకం ఉన్నప్పుడు ఎదటివాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మన ధైర్యమే మనకు విజయాన్ని సాధిస్తుంది.